రాష్ట్రంలో రాజకీయ ట్రెండ్ మారుతుంది. గడిచిన ఏడేళ్లలో ప్రధానంగా గులాబీ ఆకర్ష్ మాత్రమే కనిపించగా కొత్తగా గులాబీ వికర్ష్ పురుడు పోసుకుంటుంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఆ పార్టీలోకి కాంగ్రెస్ టీడీపీ బీజేపీ నుంచి చేరికలు పోటెత్తాయి. బంగారు తెలంగాణ రాజకీయ పునరేకీకరణ పేరిట కాంగ్రెస్ టీడీపీ ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు పలువురు అధికార పార్టీలోకి క్యూ కట్టారు. టీఆర్ఎస్ తొలి ప్రభుత్వంలోనే కాంగ్రెస్ ఎమ్మెల్సీలు టీడీపీ ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు మూడింట రెండంతులు అనే ప్రాతిపదికన టీఆర్ఎస్ ఎల్పీలోకి విలీనమయ్యారు. బీఎస్పీ నుంచి గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా కలిసిపోయారు. 2018లో టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా టీఆర్ఎస్ ఎల్పీలోకి అంతర్భాగమయ్యారు. టీడీఎల్పీ ఈసారి కూడా విలీనమైంది. ఇంకా 2014 నుంచి 2021 మధ్య కాలంలో వివిధ పార్టీలకు చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు నియోజకవర్గ స్థాయి నేతలు చాలా మంది మెడలు గులాబీ కండువ కప్పుకున్నారు. ఒక దశలో రాజకీయ వలసలకు టీఆర్ఎస్ గమ్యస్థానంగా మారింది. దీంతో కారు ఓవర్లోడ్ అయింది. ఒక్కో నియోజకవర్గంలో ఆ పార్టీకి ఇద్దరు ముగ్గురు అంతకంటే ఎక్కువ ముఖ్య నేతలు తయారయ్యారు. 2019 లోక్సభ ఎన్నికలకు ముందు ఆ తర్వాత చేరికలు కొంత బీజేపీ వైపు మళ్లినా అవి ఉధృత స్థాయిలో చేరలేదు. బండి సంజయ్ ఈ మధ్యలో కొంచెం స్లోగా కనిపిస్తుండడం వల్ల చేరికలు అనేది తగ్గుముఖం పట్టాయి. మళ్లీ ఈ మధ్యలో ఈటల రాజేందర్ చేరికతో బీజేపీ బలం పుంజుకుంది. బీసీ వర్గం మొత్తం బీజేపీ వైపు మళ్లింది. దీన్ని అసరగా చేసుకుని బీజేపీ ఇంకా స్ట్రాంగ్ కావాలని చూస్తుంది. ఇక సీఎం కేసీఆర్ సొంత జిల్లా సిద్దిపేట పరిధిలోని వచ్చే దుబ్బాక మున్సిపాలిటీ నుంచి ముగ్గురు టీఆర్ఎస్ సిట్టింగ్ కౌన్సిలర్లు మంగళవారం బీజేపీలో చేరారు. తాజాగా అధికార టీఆర్ఎస్ నుంచి ఇతర పార్టీలోకి వలసలు మొదలు కావడం రాజకీయంగా చర్చనీయాంశం అవుతుంది. అలాగే కాంగ్రెస్ లో వలసలు కూడా మొదలయ్యాయి. అన్నిటికి మించి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో కాంగ్రెస్ లోకి చేరికలు మొదలు కావడం ఆసక్తి రేకెత్తిస్తుంది. టీఆర్ఎస్ ను వీడి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు ఆ పార్టీకి కొంతకాలం నుంచి దూరంగా ఉంటున్న డి శ్రీనివాస్ తనేడు నిజామాబాద్ జిల్లాకు చెందిన అధికార పార్టీ నాయకుడు ధరంపూర్ సంజయ్ కాంగ్రెస్ లో చేరుతున్నట్టు ప్రకటించారు. బీజేపీ మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షుడు ఎర్ర శేఖర్ ఆ పార్టీకి రాజీనామా ప్రకటించి కాంగ్రెస్ లో చేరుతున్నట్టు ప్రకటించారు. భూపల్పల్లికి చెందిన నాయకుడు గండ్ర సత్యనారాయణరావు కూడా కాంగ్రెస్ లో చేరుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ బీజేపీలో చేరికలు పెరిగే సూచనలు ఉన్నాయని ఆయా పార్టీల ముఖ్య నేతలు గట్టిగా నమ్ముతున్నారు. ఇదే సమయంలో టీడీపీని వీడిన ఎల్ రమణ ఈ నెల 16న టీఆర్ఎస్ లో చేరుతున్నారు. కాంగ్రెస్ కు రాజీనామా చేసిన పౌడి కౌశిక్ రెడ్డి కూడా త్వరలోనే టీఆర్ఎస్ తీర్థం పుంజుకోనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు రాజకీయ వలసలు ఇదివరకటి మాదిరిగా పూర్తిగా టీఆర్ఎస్ వైపు కాకుండా కాంగ్రెస్ బీజేపీ దిశలను సాగుతుండడం మారనున్న సమీకరణాలకు అద్దం పడుతుందని వివిధ పార్టీల నేతలు అభిప్రాయపడుతున్నారు. ఈ పరిణామాలన్నింటి గమనిస్తున్న టీఆర్ఎస్ ఏ నాయకులను కూడా వదులుకోవడానికి ఆసక్తి చూపడం లేదు. సాధ్యమైనంత మందిని టీఆర్ఎస్ లోకి లాగాలనే ప్రయత్నం చేస్తుంది. మునుముందు ఏ నాయకులు ఏ పార్టీకి శాశ్వతం కాదు, ఎప్పుడు ఏ పార్టీలో ఎవరు ఉంటారో కూడా తెలియని పరిస్థితి ఈ మధ్య కాలంలో నెలకొన్నది. టీఆర్ఎస్ పార్టీ నుండి బీజేపీకి, బీజేపీ నుండి కాంగ్రెస్ కు, కాంగ్రెస్ నుండి టీఆర్ఎస్ కు, ఇలా అన్ని పార్టీల మధ్య తిరుగుతున్న నాయకులు మునుముందు ఏం చేస్తారో వేచి చూద్దాం.